నెల్లూరు జిల్లా దేవరపాలెంలో గ్రామ సచివాలయాన్ని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ కార్యకర్తలు నిబద్ధతతో మెలుగుగా మెలగాలని ఆయన సూచించారు. ప్రతిపక్ష పార్టీ వారిపై కూడా ఇటువంటి ఎలాంటి కామెంట్లు చేయకూడదని, క్రమశిక్షణగా ఉండాల్సిన అవసరం ఉందని, ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలని, ఎన్నికల అనంతరం రాజకీయాలు అవసరం లేదని, రాజకీయాలకు విలువలు పెంచాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చేసిన సోదరులు, నెల్లూరు శాసనసభ్యులు, అధికార పార్టీ శాసనసభ్యుడిగా నిరంతరం ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధికి పనిచేయాలన్న ఉద్దేశంతో ఒక్క దేవరపాలెం గ్రామానికే 3,52,00,000 ఇందాక అలవాట్లో పొరపాటు కింద మన వాళ్ళు 1 కోటి రూపాయలు తగ్గి చెప్పారమ్మా. వాస్తవానికి 3,52,00,000 రూపాయల నిధులతో ఈ గ్రామంలో అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టాం. కొన్ని పనులు పూర్తయినాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా 40,00,000 రూపాయల వ్యయంతో అందమైన సుందరమైన సచివాలయాన్ని మనం నిర్మించుకున్నామని చెప్పని, ఈ సచివాలయం నెల్లూరు రూరల్ నియోజకవర్గానికే కాదు నెల్లూరు జిల్లాకే ఒక ఆదర్శం దేవరపాళ్ళ సచివాలయం అని చెప్పని మీ అందరి ముందు కూడా సవినయంగా మనవి చేసుకుంటున్నాను తల్లి. మీకందరికీ ఒకటే చెప్తున్నానమ్మా, ఎన్నికల ముందు మీ దగ్గరకు వచ్చినప్పుడు నేను ఒక మాట చెప్పా, 2014 ఎన్నికలకు ముందు, అమ్మా మీ దయ వల్ల నేను ఎమ్మెల్యేగా ఎన్నికైనట్లయితే మీ అన్న, మీ తమ్ముడు, మీ బిడ్డ, మీ కుటుంబంలో ఒకరు ఎమ్మెల్యేగా ఉంటే ఎంత చనువు, ఎంత స్వేచ్ఛ ఉంటుందో నా వద్ద అంతే ఉంటుంది అని చెప్పా. ఆ మాట కట్టుబడి 5 ఏళ్ళు అధికారం లేకుండా నిరంతరం మీ మధ్యలో ఉన్నా, ఈరోజు అధికారంలో ఉన్నా కూడా నిరంతరం మధ్యలో ఉంటాం. ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏ అవసరం వచ్చినా నేరుగా ఫోన్ చేయమని లేదా మా పార్టీ నాయకులకు చెప్పని చెప్పని కూడా మీ అందరికీ సవినయంగా మనం చేస్తూ ఉన్నాం. ఎప్పుడు మీరు ఏ అవసరం చెప్పినా ఖచ్చితంగా 100%కి 100% చేసి తీరుతాం. ముఖ్యంగా ఓ అధికార పార్టీ శాసనసభ్యుడికి 2, 1 అభివృద్ధి పనులు. మీ గ్రామాల్లో డ్రైన్లు కావాలన్నా, రోడ్లు కావాలన్నా, సాగునీళ్లు కావాలన్నా, తాగునీళ్లు కావాలన్నా, శ్మశానాలు కావాలన్నా, ఏది కావాలన్నా కూడా కరెంటు కావాలన్నా ఆ సమస్యలను పరిష్కారం చేయడంతో పాటు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పెట్టిన సంక్షేమ పథకాలు 1 కాదు 2 కాదు 3 కాదు, పెన్షన్ దగ్గర నుంచి, విద్యా కానుకు దగ్గర నుంచి, రైతు భరోసా దగ్గర నుంచి, పొదుపు దగ్గర నుంచి, ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి 1 కాదు 2 కాదమ్మా, అందరికీ పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అంది తీరాలా. ఆ పార్టీయా, ఈ పార్టీయా, ఆ కులమా, ఈ మతమా, తేడా ఉండకూడదు. ప్రతి ఒక్కరికి ఆ అర్హులైన సంక్షేమ పథకాలు అందాలా అన్న ఆలోచనతో ముందుకు సాగిపోతూ ఉన్నానమ్మా. ఎక్కడైనా ఏ ఒక్కరికైనా సంక్షేమ పదం అందకుంటే, వాళ్ళు అర్హులై ఉంటే మీరు తెలియచేసినట్లయితే 24 గంటల్లో ఆ యొక్క జరిగిన పొరపాటుని సరి చేస్తానని చెప్పని కూడా మీ అందరికీ తెలియచేసుకుంటున్నాను. అందరికీ నేను మనవి చేసేది ఏమిటంటే, ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా, ఎందుకంటే పొరపాట్లు జరగకుండా ఉండవమ్మా. నేను మనిషినే, ఋషిని కాదు, నాకు కూడా కొన్ని విషయాలు తెలుస్తుంటాయి, కొన్ని విషయాలు తెలియవు. కానీ ఎక్కడైనా సరే ఏ చిన్న పొరపాటు జరిగినా, ఏ చిన్న పొరపాటు జరిగినా నేరుగా మీరు తెలియజేసినట్లయితే, మా పార్టీ నాయకులకు కానీ నాకు కానీ తెలియజేసినట్లయితే ఖచ్చితంగా సరి చేసుకుంటామమ్మా. ప్రజలందరూ కూడా పిలుపునిస్తూ ఉన్నా, ఆ ప్రజలకే కాదు ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు కూడా నేను పిలుపునిస్తూ ఉన్నా. ఎందుకని చెప్తున్నానంటే, నా దృష్టిలోనమ్మా రాజకీయ పార్టీలు అనేవి ఎన్నికల వరకు మాత్రమే. ఈరోజు అధికారం వచ్చిందని చెప్పని అహంకారంతో ప్రవర్తించే ప్రశ్నే లేదు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మనవి చేస్తూ ఉన్నా, గ్రామాల్లో ఆ పార్టీ ఈ పార్టీ తేడాలు చూడవద్దు, ఖచ్చితంగా చూడవద్దు. గత ఎన్నికల్లో వాళ్ళు ఏ పార్టీ కొట్టేశారా చూడవద్దు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ కార్యకర్త అయితే పనిచేస్తున్నారో ఆ కార్యకర్త గౌరవం కాపాడుతాం, ఆ కార్యకర్త ప్రయోజనం కాపాడుతాం. అలాగని వేరే రాజకీయ పార్టీ నాయకుల్ని, వేరే రాజకీయ పార్టీ కార్యకర్తల్ని కించపరచడమో లేదా వాళ్ళని ఇబ్బంది పెట్టడమో దయచేసి అలాంటి పనులు చేయవద్దు. ఖచ్చితంగా మనకు అధికారం ఇచ్చారు ప్రజలు, అధికారం ఇచ్చినప్పుడు కక్ష సాధిస్తేనో, ఇబ్బంది పెడితేనో ప్రజల మనసుల్ని గెలుసుకోలేం. ఖచ్చితంగా అభిమానంతో దగ్గరికి తీసుకుంటే
మనకు చేతనంత మేలు చేస్తే ఖచ్చితంగా అది మేలు జరుగుతుంది, ప్రజలకు దగ్గర అవుతాం తప్ప అభిమానంతో కష్టం చేసి పనిచేస్తే ప్రజల మనసు గెలుచుకోగలుగుతాం తప్ప అలా కాకుండా అధికారం మాకుందని అహంకారంతో ప్రవర్తిస్తే లేదా 10 మందికి మేలు చేయకుండా ఇబ్బంది పెట్టాలనుకుంటే లేదా ఒక పని మీద మన ఇళ్ల వద్దకి ఎవరైనా వచ్చినప్పుడు 1కి 10 సార్లు మనం తిప్పుకుంటే అది మనకు మేలు చేయదు. ఆ విధంగా నేను కూడా బాధ్యతాయుతంగా జవాబుదారిగా నేల మీద నడుస్తా ప్రజల మధ్యలో ఉంటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా జవాబుదారిగా నడవాలా బాధ్యతాయుతంగా ఉండాలా నేల మీద నడవాలా అప్పుడే ఈ యొక్క ప్రజల మనసును మనం గెలుచుకోగలుగుతామని చెప్పిన కూడా సవినయంగా మనవి చేస్తూ దేవరపాడు గ్రామానికి సంబంధించి భవిష్యత్తులో కూడా ఇంకా కూడా రోడ్లు డ్రైన్లు కరెంటు సాగునీళ్లు తాగునీళ్లు ఎక్కడ ఏ సమస్య ఉన్నా మీరు తెలియజేసినట్లయితే 2000 శ్మశానం ఖచ్చితంగా శ్మశానం అన్ని కూడా 2024 నాటికి ఎవరు కూడా ఇక్కడ ఏదైనా పని చేయాలంటే పని లేదు అని చెప్పే విధంగా రోడ్డు వేయాలంటే వేయాల్సిన రోడ్లు ఏమి లేవు, డ్రైన్లు వేయాలంటే వేయాల్సిన డ్రైన్లు ఏమి లేవు, కరెంటు సౌకర్యం అంటే చేయాల్సిందేమీ లేదు, శ్మశానం అంటే చేయాల్సిందేమీ లేదు అనే రీతిలో ఆ పని ఈ పని తేడా లేకుండా సమగ్రంగా సంపూర్ణంగా దేవరపాడు అభివృద్ధికి ఒక దేవరపాడమే కాదు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లు 18 గ్రామాల్లో కూడా సంపూర్ణంగా అభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్పని కూడా తెలియజేసుకుంటూ